ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎండి రిజల్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. కాకపోతే ఈ వీడియో మన యొక్క మొబైల్ని ఏ విధంగా మనం అప్డేట్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చాలామందికి అప్డేట్స్ వస్తుంటాయి ప్రతి ఒక్క బ్రాండ్ మొబైల్స్కి, అయినప్పటికీ చాలామంది అప్డేట్ అనేది చేసుకోరు. అలాంటప్పుడు మన యొక్క మొబైల్ యొక్క ఆటోమేటిక్గా మొబైల్ హ్యాంగ్ అవ్వడం కావచ్చు, ల్యాగ్ అవ్వడం కావచ్చు, ఫ్రీజ్ అవ్వడం కావచ్చు, అదేవిధంగా సరిగ్గా నడవకపోవడం కావచ్చు, బ్యాటరీ ఆటోమేటిక్గా డ్రైన్ అయిపోవడం కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఎక్కువగా ఫేస్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట. అలా కాకుండా మన మొబైల్ని మనం అప్డేట్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మన యొక్క సిస్టమ్ యొక్క స్టెబిలిటీ కావచ్చు, ప్రతి ఒక్కటి ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అవుతుంది. ఏదైనా బగ్గింగ్ ఇష్యూస్ ఉన్నా, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా మనకు డైరెక్ట్గా కంపెనీ తరపు నుంచి అప్డేట్ వస్తుంది కాబట్టి ఈజీగా అన్ని ఫిక్స్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, సింపుల్గా మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క మొబైల్లో మనకు అబౌట్ డివైస్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, అక్కడ మీకు ఒక చిన్న డాట్ రావచ్చు, లేదనుకుంటే డైరెక్ట్గా ఇక్కడనే మీకు అప్డేట్ చేసుకోమని వస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు అప్డేట్ ప్రజెంట్ అయితే అవైలబుల్లో ఉంది కాబట్టి నేను వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరి మొబైల్లో కూడా ఈ అప్డేట్ అయితే అవైలబుల్లో ఉంటుంది. సింపుల్గా మీరు వ్యూ అప్డేట్ మనం ఇక్కడనే చేసుకోండి. కింద మీరు ఏమి చేయొద్దు, కింద డౌన్లోడ్ అయిన ఇన్స్టాల్ ఆప్షన్, దీంట్లో మనకు ఏమేమి ఫిక్స్ అవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు. ఆప్టమైజేషన్ ది సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. దీంతో పాటుగా సిస్టమ్ యొక్క స్టెబిలిటీ అంటే కంట్రోల్లో లేనట్లయితే ఆటోమేటిక్గా మనకు కంట్రోల్ కూడా చేస్తుంది అన్నట్టుగా మనకు ఆటోమేటిక్గా దీంట్లో మనకు స్పష్టంగా చూపించడం జరుగుతుంది. దీంతో పాటుగా కంపల్సరీగా మీ యొక్క మొబైల్ యొక్క ఛార్జింగ్ పర్సంటేజ్ మినిమం 50% అబో ఉంటేనే మీరు ఈ అప్డేట్ని చేయాల్సి ఉంటుంది అనమాట. లేదనుకుంటే ప్రాబ్లమ్స్ రావచ్చు కాబట్టి కంపల్సరీగా ముందుగా మీ యొక్క మొబైల్ని మీరు 50% అబో ఛార్జ్ అయితే పెట్టండి. దాఫ్టర్ మాత్రమే అప్డేట్ అయితే చేయండి. సింపుల్గా మీరు డౌన్లోడ్ అయిన ఇన్స్టాల్ ఇక్కడ చేసుకొని సింపుల్గా మీరు కంటిన్యూ డౌన్లోడ్ ఇక్కడ చేసుకొని ఇప్పుడు చూసుకోవచ్చు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నాకు డౌన్లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది, మీరు లైవ్లో చూస్తున్నారు. వన్స్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనకు 3 స్టెప్స్ అయితే ఉంటాయి. దీంట్లో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత అది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అనమాట. వన్స్ మనకు ఎక్స్ట్రాక్ట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పట్టచ్చు అనమాట, దాన్ని మనము కొద్దిసేపు వెయిట్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మన మొబైల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆటోమేటిక్గా ప్రతి ఒక్కటి ఫిక్స్ అవ్వడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా మీరు వీడియోని ఏ మాత్రం స్కిప్ అయితే చేయకండి. ఎందుకంటే మీరు ఇలాగే స్కిప్ చేసి వీడియో చూశారంటే లాస్ట్కి వస్తే మీ యొక్క మొబైల్ యొక్క సిస్టమ్ సాఫ్ట్వేరే పాడయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అలాంటప్పుడు మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అందుగురించి అప్డేట్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా నేను చెప్పిన స్టెప్స్ మాత్రమే ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఎక్స్ట్రాక్ట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుందని చెప్పాను కదా, ఆటోమేటిక్గా మనకు టైం అయితే దగ్గర పడడం జరిగింది. ఆల్రెడీ 95.2% అయితే మనకు ఎక్స్ట్రాక్ట్ అవ్వడం జరిగింది. వన్స్ 100% మనకు ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత మనకు ఇంకొక స్టెప్ అయితే ఉంటుంది, ఆటోమేటిక్గా మొబైలే చేసుకుంటుంది, మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు వెరిఫికేషన్ జరుగుతుంది అనమాట, ఆ సాఫ్ట్వేర్ బరాబర్ ఉందా లేదా, దాంట్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా. దీంతో పాటుగా మన యొక్క మొబైల్లో ఇలాంటి బగ్గింగ్ ఇష్యూస్ కావచ్చు, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇలాంటి ల్యాగింగ్ ఇష్యూస్ కావచ్చు, సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ కావచ్చు, స్టెబిలిటీ కావచ్చు, అవన్నీ అడ్జస్ట్మెంట్ చేస్తుంది అనమాట వెరిఫై చేయడానికి. దరాఫ్టర్ ఆటోమేటిక్గా మన యొక్క మొబైల్ మనకు రీస్టార్ట్ చేయమంటుంది. ఆటోమేటిక్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఇలా రీస్టార్ట్ చేస్తామో లేదో ఆటోమేటిక్గా అప్డేట్ మొత్తం మన యొక్క మొబైల్లో ఫిక్స్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఇన్ కేస్ మీరు ఇలా అప్డేట్ వచ్చినప్పుడు మొబైల్ని ఆన్ ది స్పాట్లో చేయకపోతే మీకు సంబంధించిన బ్యాంకింగ్కి సంబంధించిన యాప్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, థర్డ్ పార్టీ మీరు యూజ్ చేసినా లేదనుకుంటే మనకు సంబంధించిన పేమెంట్కి సంబంధించిన యాప్స్ కావచ్చు ఆటోమేటిక్గా హ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఎందుకంటే సెక్యూరిటీ ప్యాచ్ పోతుంది కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్సో ఇలా మనకు ముందు డౌన్లోడ్ చేసుకోమంటుంది, దాని తర్వాత మనకు ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, దాని తర్వాత వెరిఫై చేస్తుంది. వెరిఫై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇన్స్టాల్ బటన్ నొక్కండి. మీరు ఇన్స్టాల్ బటన్ నొక్కిన తర్వాత మీరు ఏ బటన్ని కూడా ప్రెస్ అనేది చేయొద్దు, అది పవర్ బటన్ కావచ్చు, వాల్యూమ్ బటన్స్ కావచ్చు, మీరు చేయాల్సిన పని ఇంతే అనమాట. ఏ బటన్స్ని ప్రెస్ చేసిన ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీ యొక్క మొబైల్లో ఇలాంటి లోగో అక్కడనే స్ట్రక్ అవ్వచ్చు, లేదనుకుంటే మీ యొక్క మీరు ప్రజెంట్ అప్డేట్ చేసే సాఫ్ట్వేర్ అక్కడికక్కడే ఆగిపోవచ్చు అనమాట. అందుగురించే చాలా జాగ్రత్తగా ఆటోమేటిక్గా అదే ఆన్ అవుతుంది కాబట్టి మీరు ఏ బటన్ని కూడా ప్రెస్ చేయొద్దు ఇది కంప్లీట్ ఆన్ అయ్యే వరకు. ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు ఆన్ అవ్వడానికి కొంచెం టైం అయితే పట్టచ్చు అనమాట. ఆల్మోస్ట్ ఆల్ అయితే మనము అప్డేట్ అయితే చేయడం జరిగింది మొబైల్ని. దాఫ్టర్ మీకు చూపిస్తాను ఆఫ్టర్ అప్డేట్ తర్వాత మనకు ఏమేం ఫిక్స్ అయింది అనేది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నాకు స్పష్టంగా మొబైల్ అయితే ఆన్ అవుతుంది. ఆన్ అయిపోయింది
అయిపోయిన తర్వాత మీకు సంబంధించిన పర్సనల్ ఏదైతే పాస్వర్డ్ ఉంటుందో ఆ పాస్వర్డ్ ని పెట్టగానే ఆటోమేటిక్గా మన యొక్క మొబైల్ యాజ్టీస్ గా మనం డైలీ ఎలా యూజ్ చేస్తామో అలాగే యూజ్ చేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు మన యొక్క పర్సనల్ డేటా ఏదైనా పోవచ్చా బ్రదర్ అంటే 101% పోదు అనమాట. ఎందుకంటే మనకి ఇది అప్డేట్స్ అన్ని మన కంపెనీ తరపు మనకు డిఫాల్ట్ గా మనకు ఈ బ్రాండ్ తరపు నుంచి రిలీజ్ అవుతాయి కాబట్టి మీ దగ్గర ఎలాంటి బ్రాండ్ మొబైల్ ఉన్నా పర్లేదు. లైక్ దిస్ రియల్మీ కావచ్చు, ఒప్పో కావచ్చు, వివో కావచ్చు, ఎలాంటి బ్రాండ్ మొబైల్ ఉన్నా మీరు భయపడాల్సిన అవసరం లేదు. అప్డేట్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా మీరు అప్డేట్ అయితే చేసుకోండి. ఇలా మీరు అప్డేట్ చేసుకుంటే మీ యొక్క మొబైల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆటోమేటిక్గా వెరిఫై అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు టోటల్గా మనకు అప్డేట్ కావడం జరిగింది. నడవడానికి మనకు కొంచెం టైం అయితే పట్టచ్చు అనమాట. టోటల్గా ఇది ఫిక్స్ అవుట్ చేస్తుంది అనమాట. కాకపోతే మీరు ఛార్జింగ్ని మాత్రం కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఒక్కసారి 50% అబౌ ఉంటే ఇది మీకు ఇలాంటి ల్యాగింగ్ ఇష్యూ కావచ్చు, ఇలాంటివి రావనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు ఆల్ సక్సెస్ కావడం జరిగింది. మీరు కావాలి అనుకుంటే మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి, అబౌట్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది అనమాట ఈ అప్డేట్లో మనకు ఈ అఫీషియల్ వర్షన్ అనమాట. వీటిలో మనకు ఏమేమి ఫిక్స్ అవుట్ కావడం జరిగింది, ఏం కథ అనేది ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా. ఈ అప్డేట్లో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ కావచ్చు, అదేవిధంగా స్టెబిలిటీ కావచ్చు, ఈ రెండింటిని అప్డేట్ చేయడం జరిగింది. అలాంటప్పుడు మన యొక్క మొబైల్ హ్యాక్ అవ్వడం కావచ్చు, ల్యాగ్ అవ్వడం కావచ్చు, బ్యాటరీ డ్రైన్ అవ్వడం కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఎప్పుడు కూడా చూడలేమన్నమాట. ఇలా మనకు ఈ అప్డేట్ అయితే మన మొబైల్ బ్రాండ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తుంటారు. ఎప్పటికప్పుడు మీ యొక్క మొబైల్ని మీరు అప్డేట్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మీరు యూజ్ అయితే చేసుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదనమాట. ఫ్రెండ్స్, వీడియో ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ నచ్చేయండి. ఈ వీడియోని మాక్సిమం వీళ్ళంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ మ్యామ్తో షేర్ నచ్చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.